హలో అండి, ఈరోజు నేను మీ అందరికీ కజ్జికాయలు రెసిపీని చూపించబోతున్నాను. ఈ కజ్జికాయలు 25 to 30 డేస్ పైనే నిల్వ ఉంటాయి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 100% పర్ఫెక్ట్ రెసిపీ. కజ్జికాయలు పై లేయర్ క్రిస్పీగా ఉండాలి అంటే పిండి ఎలా మిక్స్ చేసుకోవాలి, అలాగే వీటి లోపల పెట్టే స్టఫింగ్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని బట్టి కూడా ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో క్రిస్పీ కజ్జికాయలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లారిటీగా చెప్పాను. ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లో 2 కప్స్ మైదాని వేయండి. మైదా వేసిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ వంట సోడాని వేయండి. దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మైదాలో మనం వేసిన ఘీ పూర్తిగా కలిసేలాగా చేత్తో బాగా మిక్స్ చేయండి. మొత్తమంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ముద్దలాగింది అంటే మనం వేసిన నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం. కజ్జికాయలు పై లేయర్ కోసం చేసే పిండిలో నెయ్యి వేయడం వల్ల పై లేయర్ చాలా గుల్లగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా మిక్స్ చేయండి. కజ్జికాయలు క్రిస్పీగా రావాలి అంటే ఈ పిండి పర్ఫెక్ట్గా మిక్స్ చేయాలి. ఎక్కువ వాటర్ వేసేస్తే కజ్జికాయలు మెత్తగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. అలా అని తక్కువ వాటర్ వేసి గట్టిగా మిక్స్ చేస్తే గట్టిగా వస్తాయి కజ్జికాయలు. కాబట్టి పిండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేయాలి. అప్పుడే కజ్జికాయలు పై లేయర్ క్రిస్పీగా వస్తుంది. ఇలా సాఫ్ట్గా పిండిని కలిపిన తర్వాత పిండిపైన ఒక తడి క్లాత్ని కప్పి 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం కజ్జికాయలు లోపల పెట్టి కోకోనట్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో 2 కప్స్ బెల్లం వేయండి. నేను కజ్జికాయలు లోపల పెట్టే కోకోనట్ స్టఫింగ్ కోసం 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఆల్రెడీ కొబ్బరికాయ లోపల ఉన్న కొబ్బరి తీసి మిక్సీలో వేసుకొని పొడి చేసి రెడీగా పెట్టుకున్నాను. అయితే నేను ఇప్పుడు వేస్తున్న బెల్లం కప్ తోటి నాకు కరెక్ట్గా 3 కప్స్ కొబ్బరి తురుము వచ్చింది. కాబట్టి 3 కప్స్ కొబ్బరి తురుముకి ఈ 2 కప్స్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2 కప్స్ బెల్లం కడాయిలోకి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వాటర్ని వేయండి. వాటర్ అస్సలు ఎక్కువ వేయకండి. మనం జస్ట్ బెల్లం కరగడం కోసం మాత్రమే వేస్తున్నాం వాటర్. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ బెల్లం పూర్తిగా కరిగి ఇలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో 3 కప్స్ కొబ్బరి తురుము మొత్తాన్ని వేసేసేయండి. 3 కప్స్ కొబ్బరి తురుము వేసేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనూ ఉంచి తిప్పుతూ కుక్ చేయండి. ఈ కోకోనట్ స్టఫింగ్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే కొంచెం కోకోనట్ స్టఫింగ్ని చేతిలోకి తీసుకొని ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండలా అయింది అంటే కజ్జికాయల కోసం స్టఫింగ్ పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఇలా ఉండలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కజ్జికాయలు. ఇలా ఉండలా అవ్వకుండా స్టఫింగ్ సాఫ్ట్గా ఉంటే కజ్జికాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవని గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే సరిపోతుందండి. కజ్జికాయలు లోపల పెట్టే కోకోనట్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. మనం ఇందాకే కలిపి 1/2 అవర్ పాటు రెస్ట్ ఇచ్చి పెట్టిన పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసుకోండి. ఇలా పిండి ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మైదా తీసుకోండి. దానిపైన మనం ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న పిండి ముద్దల నుంచి ఒక పిండి ముద్దని తీసుకొని ఈ పిండి ముద్దకి మైదాని బాగా పట్టించండి. చపాతీ కర్రీకి కూడా మైదా రాసి ఈ పిండి ముద్దని రౌండ్గా రోల్ చేయండి. కజ్జికాయలు పై లేయర్ కోసం చేస్తున్న ఈ షీట్ మరీ పల్చగా ఉండకూడదు, అలా అని బాగా థిక్గా కూడా ఉండకూడదు. కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో ఉండాలి. ఈ థిక్నెస్లో పిండిని రోల్ చేసిన తర్వాత ఇప్పుడు కజ్జికాయలు ప్రెస్ చేసి షేప్ చేయడం కోసం ఇటువంటి మౌల్డ్ ఉంటుంది. ఈ చెక్క మౌల్డ్కి మైదాని అప్లై చేయండి. మైదా రాయడం వల్ల కజ్జికాయ డీమౌల్డ్ చేస్తున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కజ్జికాయ మౌల్డ్కి మైదా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఇందాక రోల్ చేసి రెడీగా పెట్టుకున్న చపాతీ షీట్ని పెట్టండి. ఇప్పుడు దీని మధ్యలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ స్టఫింగ్ని పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ షీట్ ఎడ్జెస్కి వాటర్ అప్లై చేయండి. వాటర్ అప్లై చేసిన తర్వాత కజ్జికాయ మౌల్డ్ని క్లోజ్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత పైనుండే ఈ ఎక్స్ట్రా పిండిని నైఫ్తో కట్ చేసి తీసేయండి. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసి చూడండి. పర్ఫెక్ట్గా కజ్జికాయ షేప్ వస్తుంది. మనం కజ్జికాయ మౌల్డ్కి మైదా రాయడం వల్ల
చూసారా ఈజీగా డిమౌల్డ్ అయింది కజ్జికాయ. సైడ్ ఎడ్జెస్లో ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఇవి అలానే ఫ్రై చేసినా బాగుంటాయి క్రిస్పీగా. బట్ పర్ఫెక్ట్ ఫినిష్ రావడం కోసం నేను ఇక్కడ నైఫ్ తోటి ఆ ఎక్స్ట్రా పిండిని కట్ చేసి తీసేశాను. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి కజ్జికాయ షేప్ చక్కగా వచ్చింది కదా. ఈ విధంగానే మిగతా వాటిని కూడా రెడీ చేసి తీసుకోండి. ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసేలోపు ఇవి డ్రై అవ్వకుండా ఉండడం కోసం పైనుండి ఒక క్లాత్ని కప్పి పక్కనుంచండి. ఇప్పుడు కజ్జికాయలు ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో పట్టేయని వేయండి. ఆయిల్లో పట్టేని కజ్జికాయలు వేసిన తర్వాత వెంటనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. కజ్జికాయలు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి, అప్పుడే పైలే క్రిస్పీగా ఉంటుంది. త్వరగా ఫ్రై అవ్వాలని మీరు హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే ఫాస్ట్గా మంచి కలర్లో ఫ్రై అయిపోతాయి, బట్ ఫ్రై చేసిన కొద్దిసేపటికి అవి మెత్తగా అయిపోతాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. కజ్జికాయలు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. వెంటనే ఆయిల్ నుండి సెపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, కజ్జికాయలు రెసిపీ రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో సౌండ్ వింటారా? వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేస్తే 25-30 డేస్ పైనే నిలువుంటాయి క్రిస్పీగా. అంతేనండి, కజ్జికాయలు రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.